ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని యేసుక్రీస్తు నామములో రాత్రికాల వాక్య ధ్యానములు అనే శీర్షిక ద్వారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నేర్చుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ క్రమంగా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన అందలి చరిత్ర పుస్తకాలలో రెండవ పుస్తకమైన న్యాయాధిపతుల పుస్తకాన్ని గురించి మనం నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాము. ఈ న్యాయాధిపతులు అనేటువంటి పుస్తకమును మనం నేర్చుకోవడానికి యథావిధిగానే మనం ప్రతి పుస్తకాన్ని నేర్చుకునేటప్పుడు ఆ పుస్తకం యొక్క పరిచయము, ఆ పుస్తకం యొక్క రచయిత, అతని ఉద్దేశము, ఆ పుస్తకమును యొక్క వివరణను మనం అర్థం చేసుకోవడానికి విభజించవలసిన విభజన, అలాగే ఆ పుస్తకంలో ఉన్న ప్రత్యేకమైన విషయాలు, ఆ చివరిగా ఆ పుస్తకం మనకిచ్చే సందేశం అంటూ ఈ ఐదు విషయాల కోణంలో మనం ప్రతి పుస్తకాన్ని పరిశీలిస్తూ ఉన్నాం కదా. అదేవిధంగా న్యాయాధిపతుల పుస్తకాన్ని కూడా ఈరోజు పరీక్షించే ప్రయత్నాన్ని మనం చేద్దాం, పరిశీలించే ప్రయత్నాన్ని మనం చేద్దాం. న్యాయాధిపతుల పుస్తకం యొక్క పరిచయాన్ని కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మోషే నాయకత్వంలో నుంచి ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వచ్చిన ఇస్రాయేల్ ప్రజలు యెహోషువా అనేటువంటి మోషే యొక్క పరిచారకుడైన రెండవ తరపు నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువా కానాను అనేటువంటి వాగ్దాన దేశంలోనికి ఇస్రాయేల్ను తీసుకుని వచ్చి వారు ఏ విధంగా ఉండాలో వీడ్కోలు సందేశాన్ని తెలియపరిచి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత చాలా విధేయులుగా ఉన్నటువంటి కొంతమంది ఇస్రాయేళ్ల ప్రజలు వారు కూడా చనిపోయిన తర్వాత ఓ కొత్త తరం మరలా కనాను దేశంలో జీవించడానికి ఆరంభం జరిగింది. ఇలా కొత్త తరంలో జీవిస్తున్నటువంటి ఇస్రాయేల్ యొక్క ప్రజలు యెహోషువాని, యెహోషువా యొక్క దేవునిని సేవించటంలో తడబడ్డారు. తడబడినటువంటి ఇస్రాయేల్ ప్రజలు వారు అనేక విధాలుగా తమ చుట్టూ ఉన్నటువంటి ఇస్రాయేల్ యొక్క ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఆ ప్రాంతంలో అంతకుముందే, అంటే ఇస్రాయేల్ అక్కడికి రాకముందే జీవిస్తున్నటువంటి జనముల జాతుల వలన వారు వేధించబడ్డారు. యెహోషువా ఏదైతే చెప్పారో అదే రీతిలో వారికి ముళ్ళుగాను కొరడాలుగాను వేదనకు కారణంగా ఆ జనులు మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని వైపు మరలా వారు తిరిగినందున దేవుడు వారికి న్యాయాధిపతులను దయచేయటం అనేటువంటిది జరిగింది. ఇలా న్యాయాధిపతులను దయచేస్తే ఆ తరంలో కొంతవరకు వారు తిరిగి మరల వారి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించిన తర్వాత మరలా వారు దిగజారడం అనేటువంటిది, లేక మరలా బలహీనమవడం అనేటువంటిది, దేవునికి దూరం అవడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వారి కొరకు న్యాయాధిపతులు ఏం చేశారు, వారి ద్వారా దేవుడు తన ప్రజలను ఎలా పరిపాలించాడు, న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఏ విధమైన పొరపాట్లు చేశారు అనేటువంటి వివరాలను తెలియచేస్తుంది ఈ న్యాయాధిపతుల యొక్క పుస్తకం. ఈ న్యాయాధిపతుల పుస్తక గ్రంథకర్త ఎవరు అంటే, ఇంచుమించుగా యూదులందరూ విశ్వసిస్తున్నది, ఆధారపూర్వకమైనది, కీలకమైన వాడు ఆ కాలంలో సమూయేలు. సమూయేలు 17:6 18:1 కొన్ని మాటలు కనుక మనం న్యాయాధిపతుల పుస్తకంలో గమనిస్తే ఆ కాలమందు వారికి రాజు లేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ కాలంలో రాజు లేడు అంటే అతని కాలంలో రాజు ఉన్నాడు అని కదా అర్థం. సో అతను రాజు ఉన్న కాలంలో రాజు లేని కాలమందలి పరిస్థితులు రాస్తున్నాడు. కనుక రాజు లేని కాలానికి, రాజు ఉన్న కాలానికి ఒక ఉన్నతమైన ఆత్మీయత కలిగిన మధ్యవర్తిగా సమూయేలు మాత్రమే ఉన్నారు. కనుక సమూయేలు గ్రంథకర్త అని చెప్పి మరి ఈ యొక్క నమ్మకం, విశ్వాసం, ఈ పుస్తక రచయిత అనేటువంటి నిర్ణయం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమూయేలు ఎందుకు ఈ యొక్క పుస్తకాన్ని రాశారు అని చెబుతూ ఉందంటే, మన ఆత్మీయ జీవితం, మన ఆశీర్వాదం కనవేయబడి ఉంది, దేవునితో మనం కలిగి ఉన్న అనుబంధమే మన ఆశీర్వాదమునకు, దేవుని ఎడల మనం కలిగిన విధేయతే మన విజయాలకు కారణమవుతుంది అనే విషయాన్ని ఇస్రాయేలుకు తెలియచేసే ప్రయత్నం ఈ యొక్క గ్రంథకర్త ఈ పుస్తకం ద్వారా చేశారు.
సో ఈ న్యాయాధిపతుల పుస్తకంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. దీని విభజనను మనం ఆలోచిస్తే 3 విభాగాలుగా దీన్ని విభజించవచ్చు. 1-2 అధ్యాయాలు కనుక మనం చూస్తే, అంటే 1-2 అధ్యాయాలు మొదటి భాగంగా మనం గమనిస్తే, ఇజ్రాయేల్ యొక్క ఆత్మీయ స్థితి, అంటే ఆ దినములలో యెహోషువా చనిపోయిన తర్వాత కొత్త తరం ఏ విధంగా అయితే ఇజ్రాయేలులను శత్రువులు చెరపట్టడానికి కారణంగా మార్చబడ్డాయో ఆ పరిస్థితులను ఆ 3 అధ్యాయాలు కూడా వివరిస్తూ ఉన్నాయి. ఆ 2 అధ్యాయాలు కూడా 1-2 అధ్యాయాలు. ఇక 2వ విభజన కనుక మనం చూస్తే 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు వీరు దిగజారిపోతున్న ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరగగా దేవుడు వారికి కావలసినటువంటి న్యాయాధిపతులను దయచేస్తూ వచ్చారు. ఇలా ఇంచుమించు 300 సంవత్సరాల పాటు వారు పాపం చేయడం, దాస్యంలోకి వెళ్ళడం, దేవుడికి మరలా ఆ దాస్యత్వంలో ప్రార్థన చేయడం, మరలా వారిని దేవుడు వారి చేతిలో నుంచి రక్షించటం, ఇలా 7 సార్లు ఈ క్రమం పునరావృతమవుతూ వచ్చింది. పాపం చేయడం, దాస్యంలోకి వెళ్ళడం, ప్రార్థన చేయడం, రక్షణ పొందడం, ఈ విధమైన క్రమాలను 7 సార్లు జరిగించారు. ఆ వివరాలను ఆ 7 సార్లు జయాపజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయేల్ యొక్క జీవన వివరాలను మనకి 2వ విభాగం అనేటువంటిది తెలియజేస్తుంది. ఇక 3వ అధ్యాయము లేదా 3వ విభజన, ఇక 3వ విభజనకు మనం వచ్చినట్లయితే 17వ అధ్యాయం 21వ అధ్యాయంకి వచ్చే వరకు, అప్పటి వరకు అపజయ జయాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి పూర్తిగా భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంది. ఇక రాజులేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అనే వివరాన్ని తెలియచేస్తూ ఆ 21వ అధ్యాయం వరకు తెలియపరిచి ఈ పుస్తకాన్ని ముగిస్తూ ఉన్నారు రచయిత. సో ఇది ఇజ్రాయేల్ యొక్క ఆత్మీయ భ్రష్టత్వమునకు తావు అయినటువంటి అనుభవాలు తెలియచేసే విభాగం. ఇక ఈ పుస్తకంలో మనం గమనించదగిన ప్రత్యేకమైన విషయం ఏమైనా ఉంది అంటే, మొదటి కారణంగా వారు చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగమును వారు వెళ్ళకొట్టలేకపోవడం, అంటే యుద్ధములు చేయలేకపోవడం అని న్యాయాధిపతుల పుస్తకం తెలియచేస్తుంది. 2వ కారణాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, 2వదిగా వారు ఆ అన్య జనాంగముతో కలిసిపోయి వారి దేవుళ్ళను, వారి దేవతలను వారితో వియ్యమందడం అనేది చేయకూడదని యెహోషువా ఏదైతే చెప్పారో ఆ మాటను వారు పెడచెవిన పెట్టి వారితో కలిసిపోయారు. అంటే దైవజనుని మాటను ధిక్కరించి తమ ప్రత్యేకతను వారు కోల్పోయిన వారుగా కనిపిస్తున్నారు. 3వదిగా వారు ధర్మశాస్త్రమును విడిచిపెట్టిన వారుగా వారు కనిపిస్తున్నారు. వారు ధర్మశాస్త్రం అనే దానిని గైకొనక అవిధేయులైనట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. 4వ కారణం, వారికి రాజు లేడు, వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు అని చెప్పి రాయబడి ఉంటుంది 17వ అధ్యాయం 6వచనంలో. సో ఎవరికి వారు తమ స్వచిత్తమును, తమ ఇష్టమును కలిగిన వారే జీవిస్తూ వచ్చారు. కనుక వారు అపజయాల పాలవడం మూలముగా వారి యొక్క ప్రవర్తన శత్రుల బలానికి కారణమైంది. వారి యొక్క శత్రు బలము చేత వారు బలహీనులైపోయారు. ఇది ప్రత్యేకంగా ఈ పుస్తకంలో మనం ధ్యానించదగిన అంశం. ఈ పుస్తకం మనకు చెప్పే సందేశం చివరిగా ఏమిటంటే, ఈ పుస్తకాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అవిధేయులైన వారు తన ప్రజలైనను వారిని సరిచేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. వారి అవిధేయతను సహించని దేవుడు ఆయన. శిక్షించటంలో ఇతర జనాంగమని, తన ప్రజలని పక్షపాతం చూపించరు. ఏ జనాంగమునైను శిక్షించుటలో ఆయన స్పష్టంగా ఉంటారు అని పుస్తకం మనకు సందేశం ఇస్తుంది. ఒక సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను. మన అనుదినం వీడియోలను మీరు ఫాలో చేస్తూ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా నేర్చుకోవడానికి సిద్ధపడతాను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.